చెప్పండి, వదిలేయండి వదిలేయండి, అవన్నీ వదలండి. నేను అడిగిన 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పరిగెట్టినట, దాని సారాంశం ఏంటి, ఏం చేయబోతున్నారు, అభ్యర్థులను ఏమైనా ఖరారు చేయబోతున్నారా, లేకపోతే మీ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో మీరు పోటీకి సిద్ధపడండి అని చెప్పి దిశానిర్దేశం చేస్తారా? 100% గెలుపు గుర్రాలని అందరం ఒక దాటి మీద తెచ్చి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్లీన్ సీట్ టీడీపీ జనసేన కలిపి ఏ రకమైన వ్యూహాలు ప్రతిహోలు నటించాలి, వైఎస్ఆర్ సిపి కోర్లు ఎలా పీకేయాలి, ఇలాంక ఎలా పాతరాలు తీయాలనే ప్రాణంలో మేము ఉన్నాం. మీరు చూస్తున్నారు ఈ ఉత్తరాంధ్రలో ఇంకా 6 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా పార్టీకే తొంగి చూస్తున్నారు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలా నాయకుడు ఈ నియంత్రణ తట్టుకోలేక ఈ భరించలేక ఈ అవినీతి పార్టీలో ఉండలేక అన్యాయం చేయలేక ప్రజల్ని మోసం చేయలేక ఒక నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీలోకి వెళ్ళాలి. రానున్న ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు మంచి సంక్షేమం అని చెప్పి మా పార్టీగా చూస్తున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, ఉభయ గోదావరి జిల్లాలో మీకు ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందో, లేకపోతే మీ సామాజిక వర్గం ఎక్కువ ఉందో, మీకు బాగుంటుంది అని చెప్పి మీ అంచనా, ఎన్ని సీట్లు మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఈ 3 రోజులు ఆ క్లారిటీ వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఫుల్ క్లారిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అతి త్వరగా 2-3 రోజుల్లో ప్రకటిస్తారు మీ టీవీ ఛానల్కే, ముందుగా అన్ని ఛానల్ మీకు కూడా వస్తుంది. చాలా క్లారిటీతో టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. చాలా ఎక్కువ సీట్లు మేము జనసేన కూడా తీసుకోబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అతి సన్నిహితంగా చాలా క్లోజ్ గా ఏం చేయాలి, రాష్ట్ర భాగోళం ఎలా చూడాలని చెప్పి ముందుకు దూసుకుపోవడానికి ఈ ప్లాన్ కానీ ఈ తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి ఈ యొక్క క్యాంపులు కానీ కానీ ఒకటే ఎన్ని నాకే కొద్ది కన్ఫ్యూజ్ గా ఉన్నది మీరు చెప్పి వెంటనే ఈ 3 రోజుల్లో ప్రకటిస్తారు అంతేనా? 3 రోజుల్లో ప్రకటించడం కాదు, ఈ 3 రోజుల్లో ప్రణాళిక రచిస్తాం. ఎక్కడ గెలుస్తుంది, ఏ సీట్ లో ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఎలాంటి గెలుపు గుర్రాలు పెట్టాలి, మీరు ముందు ప్రకటిస్తారు అంటే నాకు డౌట్ వచ్చింది. ఆయన ఏమోని కుప్పల్లో ఉన్నారు, ఈయనేమోని ఇక్కడ ఉన్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? ప్రణాళికతో ఉన్నారు, రైట్, ఓకేనండి, ఫైన్, ప్రణాళికతో ఉన్నారు. చాలాసేపు వినండి ముక్క గారు, వినాలండి మీరు ముక్క శ్రీనివాస్ గారు, పోటీ చేశాడు వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ముక్క శ్రీనివాస్ గారు, ముక్క శ్రీనివాస్ గారు, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీ వీలైతే ఆయన కలండి. ఆయన విశాఖపట్నంలోనే ఉన్నారు, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నారు, విశాలాక్షి నగర్లో అక్కడే ఉన్నారు. స్టూడియోకి రమ్మంటే ఆయన వైజాగ్లో ఉన్నారు, మీకు ఏమన్నా పర్సనల్గా ఉంటే రేపు సరదాగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుండి ఏదో డిసైడ్ అయినాక చెప్పండి, మళ్ళీ రేపు డిబేట్ పెట్టండి. జనసేనాలు పంపించాలి నాకు వద్దులేదు సార్, ఎందుకంటే వస్తారు ఫ్రెండ్ కదా, ఇద్దరు కలుతో తప్పే, మేడం కదా మా ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా సార్, కలుతో తప్పే ఉంది.